స్నేహం. ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నన్ను పిలిచేవారు. అలాగే బాపు రమణ గారిలో దీవెనతో ఆయన ఆర్టిస్ట్ అయ్యారు. వాళ్ళ పేరుతో బాపు రమణ గారి పేరుతో కూడా మద్రాసులో ఆయన ఇల్లు కట్టుకున్నారు. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా తను కొనుక్కున్న ఇల్లు కూడా బాపు రమణ గారిని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా బాపు రమణ గారికి ఆయన అంటే ఎంతో ఇష్టం, ఈయనన్న వారికి ఎంతో ఇష్టం. ఆ విధంగా ఒక మంచి స్నేహితుడిని చాలా తక్కువ వయసులోనే ఆయన మనకు కోల్పోవడం అనేది చాలా బాధాకరం, విచారకరం. వారికి నాకు నివాళులు అందిస్తూ అర్పిస్తూ. ఏవిఎస్ గారు నాకు మంచి మిత్రుడు. చాలామందితో మంచి అనుబంధం ఉన్నప్పటికీ కూడా తను ఎక్కువ ఇంటరాక్షన్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ చాలా అద్భుతమైన కమ్యూనికేషన్ ఉండేది ఏవిఎస్ గారికి. మనందరికీ తెలిసిన విషయం ఇది. ఒక జర్నలిస్ట్గా కాలమిస్ట్గా స్టార్ట్ అయిన తన లైఫ్ని బాపు రమణ గారి బ్లెస్సింగ్స్తో సినిమా యాక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, గీత రచయితగా సినిమాని సాహిత్యాన్ని అవపోసన బట్టి అందరి నోళ్ళల్లో ఏవిఎస్ మంచివాడు అనిపించుకొని కరెక్ట్గా చెప్పాలంటే నిజంగా కూడా ఏవిఎస్ గారు లేని లోటు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే అట్లాంటి తుత్తి క్యారెక్టర్ కావచ్చు, రంగపట్టుది కావచ్చు, తనకంటూ ఆ స్టైల్ ఉంది. ఆ పర్టికులర్ ఆ స్పెషాలిటీని తనకు మాత్రమే భద్రంగా పరుచుకొని మనందరిని కూడా ఇప్పటికి కూడా గుర్తు చేసుకునే విధంగా తన సినిమాలు, తన పర్ఫార్మెన్స్లు, లేదా తన మంచితనం, తన స్నేహం ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాయి. అట్లాగే ఏవిఎస్ యాక్టివ్ స్టూడియో, ఏవిఎస్ అంటే యాక్టివ్ స్టూడియో బ్యానర్ పైన వాడు కౌశిక్, వాళ్ళ మనవడు, జనని, కోడలు, సమర్పించు నిర్మాతలుగా రాఘవేంద్ర ప్రదీప్, దీపు డైరెక్టర్గా మన ముందుకు వైదేహి అనే సినిమా వస్తుంది. ఏవిఎస్ గారి జయంతి సందర్భంగా ఈ ట్రైలర్ని లాంచ్ చేయడము మీ అందరి మనల కోసం, మీ అందరినీ మెప్పు పొందడం కోసం, మీ అభినందనలు ఆశీస్సుల కోసం ఈరోజు దీపు అండ్ టీమ్ ఈ ప్రయత్నం చేశారు. మనం ట్రైలర్ చూసాం, బాగుంది. శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీబుల్ స్పీచ్ సీరియస్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే ప్రదీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఎంటైర్ టీమ్, యా, అండ్ ఎంటైర్ టీమ్ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారండి. ఒక యంగ్ టాలెంట్, మంచి మంచి స్కిల్స్, అండ్ ప్రతి ఒక్కళ్ళు మంచి సపోర్టివ్గా, చాలా బాగా ఫ్రెండ్లీగా, అండ్ లైక్ వీఆర్ ఫ్యామిలీ అయిపోయాము. అండ్ టీం గురించి చెప్పాలంటే అందరూ, రవి అన్న, హర్ష అన్న, అండ్ ప్రవీణ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. స్పెషల్లీ ఇది నా ఫస్ట్ ఫిలిం, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏవిఎస్ సార్ వాళ్ళ ఫ్యామిలీతో నేను మీట్ అవుతాను, ప్రదీప్ సార్ని కలుస్తాను, ఇలా వైదేహి అని వాళ్ళతో కలిసి ఒక మూవీ చేస్తాను అని. సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వైదేహి నాకు నిజంగా చాలా స్పెషల్, నేను సార్కే థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ జనని మ్యామ్, మ్యామ్ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అందరికన్నా ఎక్కువ ఎక్కువ చెప్పాల్సింది నేను పింకీ గురించి, షీస్ మై టెడీ బేర్. థ్యాంక్ యూ పింకీ, థ్యాంక్ యూ సో మచ్. పింకీతో అంటే అసలు టైం అస్సలు తెలీదు. షూటింగ్లో మేమందరం సీరియస్లీ, ఇందాక మహేష్ చెప్పినట్టు, వీ ఆల్ ఆర్ ఫ్యామిలీ. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ. మీరు వైదేహి చూడండి, పక్కా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకు ఈ మూవీ ఎందుకు స్పెషల్ అంటే, నాకు హారర్ సినిమాల పిచ్ ఎక్కువ, నాకు అన్ని జానర్లో హారర్ చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమానే హారర్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. లైఫ్లో ఒక్కసారైనా ఒక హారర్ మూవీ చేయాలి అనే కోరిక ఉండేది, నా ఫస్ట్ సినిమాకి అది దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ టు వర్క్ ఫర్ దిస్ మూవీ, అండ్ ఎస్పెషల్లీ సూరి, డిఓపి, ది మెయిన్ బ్యాక్ బోన్, అండ్ ఆల్సో ఫెంటాస్టిక్ బీజియం బై షారుఖ్. అండ్ అలానే మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వదినా, మీ కూడా థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఛాన్స్. అందరు చెప్తున్నదే, బట్ స్టిల్ ఇట్స్ వెరీ స్పెషల్, నా ఫస్ట్ మూవీ. జనని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ ఆసమ్, సింప్లీ ఆసమ్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ,
వాళ్ళ గురించి చెప్పేది మీరు సినిమాలో చూస్తారు మా టాలెంట్ దే టాలెంట్ అండ్ దెన్ డిఓపి దేవా యువర్ ఫెంటాస్టిక్ చాలా బాగా చేశారు అండ్ షారుఖ్ బీజేం అందరూ విన్నారు ఇప్పుడు సో ఐ థింక్ ఐ లవ్ ఇట్ అండ్ మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టైంలో పలానా వ్యక్తితో పలానా చోట మనం లేకపోయింటే ఈరోజు ఈ స్టేజ్ వరకు రాము సో ఇక్కడ వరకు నేను రావడానికి నా వెనుకలో చాలా ఒక లింక్ మెకానిజం వర్క్ చేసింది త్రూ ఫ్రెండ్స్ అనొచ్చు బంధువులు అనొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కానీ ఈ మూవీలో టెన్షన్ వస్తుంది భయ్య మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి మా బావ అట్ల మణికంఠ జారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఆయన ఒకప్పుడు దేవాని అంటే మా మూవీకి కో డైరెక్టర్ ఆయనతో ఒక ప్రాజెక్ట్ చేసి ఉండకపోతే నాకు అంత మంచి వ్యక్తి కలిసి ఉండేవాడు కాదు ఆయన తీసుకొచ్చి ప్రతిపన్నకి ఇంట్రడ్యూస్ చేయడం సో దెన్ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా మూవీలో వర్క్ చేయడం ఇదంతా ఆయన వల్ల అయింది థ్యాంక్ యూ బ్రో దేవా గారు లవ్ యూ అండ్ ప్రతిపన్న నేను జస్ట్ ఒక చిన్న థ్యాంక్స్ చెప్పి మీ రుణాన్ని తీర్చుకోలేదు గుడ్ మార్నింగ్ తీసుకున్నారండి నాకు ఎవరి దగ్గర తీసుకోవాలో అర్థం కావట్లేదు ఫస్ట్ థ్యాంక్స్ అండి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఇవాళ ఈరోజు మీ ముందు ఇక్కడ ఉంచడానికి కారణమైన మా అమ్మ ఒక మనిషి లేరు తర్వాత ఆయన గుర్తు చేసుకోవడానికి ఒక సందర్భం కావాలండి అది ఒక మంచి సందర్భం అయితే బాగుంటుందన్నది నా ఫీలింగ్ జాన్ సెకండ్ నాన్నగారి పుట్టినరోజు రోజు థియేటికల్ ట్రైలర్ లాంచ్ చేయాలి అన్న ప్లాన్ లేదండి కరెక్ట్గా 1 వీక్ ముందు అనుకుని చేయడం జరిగింది అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికే ఫస్ట్ కారణం నా ఫ్రెండ్ అండి అంటే నేను స్టోరీస్ తీసుకుని చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ రాదు వీడు హ్యాండిల్ చేయగలడా చేయలేడా అన్నది అది ఎవరి మిస్టేక్ కాదు నేను ఇట్లా సఫర్ అవుతున్న టైంలో నా వెనకాల నుంచొని ఆయన పేరు కూడా చెప్పనండి నా వెనకాల నుంచొని మీరు చెయ్యండి పర్లేదు అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ఆయన ఇంటి నుంచి పంపించాడు అది ఈరోజు వైదేహి ఆయన అంత కాన్ఫిడెన్స్ నాలో నేనేం చేశాను ఆయనకి ఎందుకు నా మీద అంత కాన్ఫిడెన్స్ అనే విషయం నాకు తెలియదండి కానీ ఒక మాట నాలో చాలా ఎనర్జీని తీసుకొచ్చింది థ్యాంక్ఫుల్ నేను ముద్దుగా మాస్టర్ అని పిలుచుకుంటాను ఆయన్ని లవ్ యూ సార్ అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటండి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కానివ్వండి ఆర్టిస్ట్ కానివ్వండి నరకం చూపించాను అందరికీ తెల్లవారుజామున 3:30 to 4 వరకు షూటింగ్లు చేసి మళ్ళీ పొద్దున 9 కాల్ షీట్ అంటే ఒక్కడ మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండేది కాదు అయినా కూడా ఏం మాట్లాడకుండా ప్రతి ఒక్కళ్ళు మహేష్ కానివ్వండి సందీప్ కానివ్వండి లావణ్య అఖిల ప్రణతి ఇలా చేసిన ప్రతి ఆర్టిస్టు నిద్రపోతూ డైలాగులు చెప్పాడు బంతి అయితే కొన్ని కొన్ని సీన్స్లో మేలుకొని డైలాగ్ చెప్పవు బంతి అని అడిగాను ప్రవీణ్ అడక రోల్ చేసిన అతను ఇంకోటండి ప్రతి ఒక్కరి దగ్గర మంచి స్టోరీస్ ఉంటాయి గొప్పగా చూపిద్దామని ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు కానీ అందులో చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు ఎందుకంటే కరెక్ట్ డిఓపి లేక మన మైండ్లో ఉన్నది యాజ్ టీజ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేది ఓన్లీ డిఓపి వల్లే అవుతుందండి అది ఎప్పుడవుతుందంటే డిఓపికి మనం ఫ్రీడమ్ ఇస్తేనే జరుగుతుంది నేను ఆ విషయంలో ఎట్లా సక్సెస్ అయ్యానంటే కంప్లీట్గా ఆ విషయాన్ని నేను దేవా అన్నదని వదిలేశాను ఒక ఫ్రేమ్ పెట్టి అరే ఇప్పుడు ఈ సీన్లో ఇలా జరుగుతుంది నాకు ఈ యాంబియన్స్ కావాలి అంటే ఒక 10-15 టైం తీసుకొని లైటింగ్స్ అన్నీ సెట్ చేసి బ్రో ఇది ఎలా ఉందని అడిగేవాడు నన్ను నేను దాంట్లో చేంజ్ చెప్పే ఛాన్స్ కూడా నాకు లేదండి ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కమెంట్ లేదు కమెంట్ ఉంది నాకు నచ్చే విధంగా పెట్టేవాడు ఫ్రేమ్స్ గురించి మాట్లాడుతున్నాను మాకు లొకేషన్లో ఉన్నప్పుడు కూడా ఆర్టిస్ట్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అసలు ఎట్లాంటి ఇరిటేషన్స్ లేకుండా నవ్వుతూనే చేశానండి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీ నవ్వుతూ చేసింది ఇవాళ ఎనర్జీ నాకు లవ్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ ఎన్ శంకర్ గారు వచ్చారు ఆయన పిలవడానికి రీజన్ ఏంటంటే నాన్నగారికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి ఎన్ శంకర్ గారు ఆయన నాన్నగారికి ఎంత దగ్గర అంటే మా అమ్మ నేను మా అక్క కంటే కూడా ఆయన దగ్గర ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి నా థియేటికల్ ట్రైలర్ మూవీ ఎదుగుతుందో అది లాంచ్ చేయడం అనేది నాన్నగారు లాంచ్ చేసినట్టే నేను ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ వచ్చి మా బావ
నేను రెండు మూడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూస్తే చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, చిన్న ఇన్సిడెంట్ లాగా జరిగింది. ఒక థియేటర్, ఒక ప్రివ్యూ థియేటర్లో కొందరు నా దగ్గరకు వచ్చి జోక్లు వేసారు, నవ్వారు, చప్పట్లు కొట్టారు. దట్ వాజ్ మై నా అంటే ఏడుపు మింగేసిన రోజు అది నాకు. ఆ రోజు ఓన్లీ ఒక్కే ఒక మనిషి వచ్చి, అరే దీపు నువ్వు ఒక మంచి ప్రాజెక్ట్ రెడీ చేసి నాకు కనపడు, మనం చేద్దాం అని చెప్పి నాకు అరే సపోర్ట్ చేసింది మా బావ. నాన్న లేరు అన్న బాధ ఉంటుందండి, కానీ అప్పుడు అప్పుడప్పుడు మర్చిపోవడానికి నాకు మా బావ కారణం అవుతాడు. లవ్ యూ బావ. అండ్ వన్స్ అగైన్ మీరందరూ వచ్చారు, టైం వేస్ట్ అయింది, సారీ. పసిపేట రామారావు గారు చాలా థ్యాంక్స్ సార్, మిమ్మల్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అలానే ఉన్నారు మీరు. లవ్ యూ సార్, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.